హాయ్. బిల్డిజీ అనేది సొసైటీకి కానీ బిజినెస్ పీపుల్ ఇన్ ది సొసైటీకి కానీ డిఫరెంట్ యాంగిల్స్లో ఏ విధంగా హెల్ప్ చేయాలి అనేది ప్రతి ఆస్పెక్ట్లో ఆలోచన చేసి స్టెప్స్ వేస్తుంది. దానిలో భాగంగానే ఈరోజు మనము హోమియోపతి గురించి, లైక్ హోమియోపతిలో ఉన్న మిత్స్, అంటే ఎటువంటి అపోహలైతే ఉన్నాయో వాటన్నిటిని తొలగించడానికి కానీ, మీలో కొత్త ఇన్పుట్స్ ఇంజెక్ట్ చేయడానికి కానీ, ఓ హోమియోపతి పట్ల ట్రస్ట్ ఏర్పడడానికి కానీ ఏవైతే ఎలిమెంట్స్ అవసరం అయి ఉన్నాయో అవన్నీ కూడా షేర్ చేసుకోవడానికి, వాటి గురించి ఇన్డెప్త్ అనలైజ్ చేసి చెప్పడానికి మన దగ్గర డాక్టర్ సతీష్ కృష్ణ గారు ఉన్నారు. డాక్టర్ సతీష్ కృష్ణ గారు ఎండి ఇన్ హోమియోపతి చేస్తున్నారు. వారు ప్రత్యేకంగా వారి పేషెంట్స్ను అన్ని రకాలుగా ట్రీట్ చేయడమే కాకుండా, నేను కూడా పర్టికులర్గా తన పేషెంట్ అయినందుకు నేను చాలాసార్లు కూడా గర్వించాను. ఎందుకంటే ఏ ప్రాబ్లం నుండి నేను వెళ్ళినా కూడా నేను ఆ ప్రాబ్లం నుంచి నేను మళ్ళీ రెండోసారి ట్రయల్ వేయాలి, మూడోసారి ట్రయల్ వేయాలి అన్న విధంగా కాకుండా, ఫస్ట్ అటెంప్ట్లోనే నాకు సంబంధించిన, నాకు సంబంధించినవి కానీ మా ఫ్యామిలీకి సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్నీ కూడా క్యూర్ చేసుకోగలిగాము. సో అట్లాంటి డాక్టర్ తోటి నేను ఇంటర్వ్యూ చేయడము, ఆ డాక్టర్ నుంచి ఇన్పుట్స్ తీసుకోవడము నేను చాలా గొప్పగా భావిస్తున్నాను. నమస్తే డాక్టర్ గారు. నమస్తే అండి. లైక్ అలోపతి లాగా ఈజ్ హోమియోపతి ఈజ్ ఆల్సో ఏ ప్రూవెన్ సిస్టమ్ సార్, ప్రూవెన్ సైంటిఫిక్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్. డూ యూ కంప్లీట్లీ యాక్సెప్ట్ ఇట్ సార్? యా ఎగ్జాక్ట్లీ. ఇట్స్ నాట్ ఓన్లీ అలోపతి కానీ ఆయుర్వేదిక్ సిస్టమ్, యునానీ సిస్టమ్, ఎవ్రీథింగ్ ఈజ్ అన్ ప్రూవెన్ సిస్టమ్. అఫ్ కోర్స్ ఎవ్రీ సిస్టమ్ ఈస్ ప్రూవెన్ సిస్టమ్, ఎందుకంటే ఎవ్రీ సిస్టమ్ హెస్ ఎవాల్వ్ ఫర్ ద బెటర్మెంట్ ఆఫ్ ద పేషెంట్. ఓకే. సో ఈ హోమియోపతియే బెటరు, అలోపతియే బెటరు, ఆయుర్వేదికే బెటర్ నేను అన్ను. సో ఈ పాయింట్, ఈ స్టేజ్లోని పేషెంట్ని మనం ఎంత మినిమంలో, ఎంత లో కాస్ట్లోని, ఎంత త్వరగా క్లియర్ చేయగలుగుతామో అది ఆ సిస్టమ్ ఎఫికసీ అనేది బయటపడుతుంది. అందులో హోమియోపతి సిస్టమ్ ఈజ్ ద మోస్ట్ అడ్వాన్స్ సిస్టమ్ అండి. వై ఐఎమ్ సేయింగ్ అడ్వాన్స్ సిస్టమ్ ఈస్, నేను చాలామంది కేసెస్లో చూసాను, దే ఆర్ కమింగ్ ఇన్ టు మై చాంబర్ సమ్వేర్ అరౌండ్ 102, 103, 104 టెంపరేచర్స్తో ఉన్నవాళ్ళు. బిఫోర్ దే లీవ్ మై చాంబర్, బిఫోర్ దే లీవ్ మై ఫార్మసీ అండ్ ద కేస్ ఇస్ ఆల్మోస్ట్ సాల్వ్డ్ అండి. ఎంత ఫాస్ట్, వెరీ ఫాస్ట్, వెరీ ఫాస్ట్, ఇంత ఫాస్ట్గా క్లియర్ అయిపోయింది. ఈవెన్ వీఆర్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. ఓకే. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలి అంటే అది ఒక నానుడి ఉంది సార్. హోమియోపతి ఎప్పుడు కూడా ఎక్కువ టైం తీసుకుంటుంది, లాంగ్ టర్మ్ డిసీజెస్ చేస్తుంది అనేది. ఈ పాయింట్ వింటుంటే నాకు ఎంత ఎగ్జాక్ట్లీ ఎగ్జాగరేట్ అవ్వాలనిపిస్తుంది అంటే, లైక్ అసలు ఇంకా దేనికి అవసరం లేదు, వేరే మెడిసిన్ సిస్టమే అవసరం లేదు అంటే, వెళ్తే హోమియోపతికి వెళ్తే చాలు, అన్నిటికీ హోమియోపతిలో దొరుకుతాయి అన్న ఫీలింగ్ కలుగుతుంది. ఇది రాత్రి రాదర్ ఈ ఒక ఫీలింగ్ కంటేనే ఐ కెన్ సే ఇట్ ఇస్ అ మిస్నామర్ అండి. ఓకే. మిస్నామర్ ఎందుకు అంటేనండి, ప్రీవియస్లీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ 20 ఇయర్స్ బ్యాక్ తీసుకుంటే, 20 ఇయర్స్ బ్యాక్ ఏంటంటేనండి, ఫస్ట్ సిస్టమ్ అందరు ఫస్ట్గా పట్టుకునే సిస్టమ్ ఇస్ అండ్ అలోపతిక్ సిస్టమ్ ఆర్ ఆయుర్వేదిక్ సిస్టమ్ అండి. రైట్. ఈ సిస్టమ్స్లోకి వెళ్ళిన తర్వాత దే హావ్ బీన్ టేకింగ్ మెనీ మెడిసిన్స్ అండ్ ఫ్యూ కేసెస్ దాంట్లో ట్రీట్ కావట్లేదు. ఓకే. దీర్ఘకాలికంగా వాళ్ళు వాడుతూనే ఉన్నారు, బట్ దే ఆర్ నాట్ గెటింగ్ ఎనీ ప్రాపర్ రిలీఫ్ ఫ్రమ్ దెమ్. రిలీఫ్ లేదు, నేను ఇంత వాడినా కూడా ఏం దొరకట్లేదు, దెన్ దేస్ టు థింక్ ఆల్టర్నేటివ్ సిస్టమ్ ఏముంది, ఎవరో ఏదో హోమియోపతి గురించి మాట్లాడేవారు, దెన్ దేస్ టు కమ్ టు హోమియోపతి అండ్ దేస్ టు టేక్ ద ట్రీట్మెంట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీర్ఘకాలికంగా దే హావ్ బీన్ సఫరింగ్ విత్ నీ పెయిన్ అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఆ నీ పెయిన్ ఫర్ ద లాస్ట్ 5-6 ఇయర్స్ నుంచి వాళ్ళు హెవీ డోసెస్ ఆఫ్ మెడిసిన్స్ వాడి 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 దే హావ్ నాట్ గట్ ద రిలీఫ్ అండ్ ఇప్పుడు ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఇవాళ నైట్లో నేను తగ్గించేస్తాను అనేది ఐఎమ్ జస్ట్ బ్లఫింగ్ యూ. యా. అండ్ వాళ్ళు యూజ్ చేసి దీని చేంజ్ అయితే వస్తుంది వాళ్ళకి, చేంజ్ రావటం రావటం వాళ్ళు మొదలు పెట్టేశారు మెడిసిన్. దే ఆర్ టేకింగ్ మెడిసిన్ ఫర్ 6 మంత్స్, దే ఆర్ టేకింగ్ మెడిసిన్ ఫర్ 3 మంత్స్, అలాగ అప్పుడు వాళ్ళకి ఒక అవగాహన ఏంటంటే 3 నెలలు వాడితే కానీ తగ్గట్లేదు, 6 నెలలు వాడితే కానీ తగ్గదు అని ఒక వేరే వాళ్ళకి అవగాహన. అంటే ఈయన రెగ్యులర్గా హోమియోపతి డాక్టర్ దగ్గరికి వెళ్తున్నాడు, నేను ఇన్నాళ్ళు పడుతుందా తగ్గడానికి అని. అసలు వాడికి ఫస్ట్ డేలో రిలీఫ్ రాకపోతే 2 రోజులు రాడండి ఎవడు. అవును సార్. 3 మంత్స్ వరకు ఎవరికి ఓపిక లేదు రావడానికి కూడా. కరెక్ట్. బట్ ఆ రిలీఫ్ ఉంటేనే దే ఆర్ కమింగ్. బట్ అది పర్సెప్షన్ ఎలా వెళ్ళింది అంటే మాత్రము, చెప్పు 6 నెలలు వాడేవా, 6 నెలలు వాడితే కానీ తగ్గలేదేమో అని ఇంకొకడు. అవును సార్.
ఆ పర్సెప్షన్లోకి వెళ్ళిపోయి దీర్ఘకాలిక వ్యాధులకే పనిచేస్తే ఒకటి, సెకండ్ థింగ్ ఏంటంటే చాలా లాంగ్ ట్రీట్మెంట్ ఉంటుంది అని ఇంకోటి, అలాగే వేరియస్ మిస్నోమర్స్ ఉన్నాయి దాంట్లో. అదృష్టం ఏంటంటేనంటే నౌ పీపుల్ స్టార్టెడ్ బిలీవింగ్ ఇట్ అని, పీపుల్ స్టార్టెడ్ ఇవాల్యుయేటింగ్ ఇట్ అని. ఎందుకంటే ఇప్పుడు స్పీడ్ జనరేషన్లో అంటే ఇప్పుడు ఏదైనా చిటికల్లో అయిపోవాలి, ఇంకా అసలు ఎవరికి టైం లేదు. ఈవెన్ పేషెంట్ రాటి పేషెంట్ ఛాంబర్లో అక్కడ హాల్లో కూర్చోడానికి కూడా టైం లేదు ఇవాళ ఎవరికి. సో అంత బిజీ షెడ్యూల్లోనే ఒక నార్మల్ ఫీవర్ కేసు వచ్చింది, ఒక 4 రోజుల్లో తగ్గిపోతుంది అంటే కూడా ఊరుకునే పొజిషన్ లేదు. అండ్ హోమియోపతి అదృష్టం ఏంటంటే ఆ ఫస్ట్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్లోనే హోమియోపతికి వచ్చేస్తున్నారు ఇప్పుడు. ఓకే, ఫస్ట్ లైన్ ఇప్పుడు ఒకప్పుడు దీంట్లో తగ్గకపోతే దీంట్లో వచ్చేవారు. ఫర్ ఎగ్జాంపుల్ అదర్ సిస్టమ్స్లో తగ్గకపోతే హోమియోపతిలోకి వచ్చేవారు. ఇప్పుడు ఫస్ట్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ దే ఆర్ ఆప్టింగ్ హోమియోపతి. అండ్ ఫీవర్ కేసెస్ ఏంటంటే నాకు ఒక ఫర్ ఎగ్జాంపుల్ నాకు పర్ డే అరౌండ్ 100-120 ఓపీ ఉంటుంది. 100-120 ఓపీలోని ఆల్మోస్ట్ 60-70 కేసెస్ ఆర్ ద ఫీవర్ కేసెస్, అంటే అక్యూట్ కేసెస్. కోల్డ్ కావచ్చు, హెడ్ ఏక్స్ కావచ్చు, ఫీవర్ కావచ్చు, ఓవర్ బ్లీడింగ్ కావచ్చు, ఫిమేల్స్లోని మెన్స్ట్రేటింగ్ బ్లీడింగ్ కావచ్చు, అంటే అక్యూట్ సింప్టమ్స్. అంటే నాకు టైం లేదు దీంట్లో, నాకు ఒక 2 రోజుల్లో తగ్గించాలా, 1 వారం రోజుల్లో తగ్గించాలి. ఇప్పుడు బ్లీడింగ్ కేసు ఉంది, ఒక మెన్స్ట్రేటింగ్ గర్ల్ ఉంది, షీఈస్ బీన్ బ్లీడింగ్ ఫర్ ద లాస్ట్ 18 డేస్. 18 డేస్ ఉంది, నేను ఇంకో 5 డేస్లో తగ్గిస్తానంటే కుదరదు, ఎందుకంటే రోజు రోజు ఎనిమిది లెవెల్స్లో వెళ్ళిపోతూ ఉంటాను. సిచ్యుయేషన్ సో ఐ హావ్ టు ట్రీట్ దిస్ కేస్ విత్ ఇన్ హవర్స్ అండ్ ఓకే, నాట్ ఈవెన్ ద డేస్ అండ్ విత్ ఇన్ హవర్స్ ఐ హావ్ టు క్లియర్ ద కేస్. అండ్ అదృష్టం ఏంటంటే హోమియోపతి వర్క్స్ ఫాస్టర్ దాన్ దాట్ నౌ. నేను ఇందాక అన్నాను అదే, ఇట్ ఈస్ వర్కింగ్ బిఫోర్ ద పేషెంట్ ఈస్ లీవింగ్ మై ఛాంబర్. ఇఫ్ ద మెడిసిన్ విచ్ హావ్ బీన్ సెలెక్టెడ్ ఈజ్ ఎ గన్ షాట్ మెడిసిన్, ఇస్ ఎ పర్ఫెక్ట్ సూటబుల్ మెడిసిన్ అయినప్పటికల్లా విత్ ఇన్ ఫ్యూ సెకండ్స్ ద కేస్ ఇస్ గెటింగ్ క్లియర్. ఎస్టర్డే ఇట్ సెల్ఫ్ నా దగ్గర ఒక చిన్న బాబుని తీసుకొచ్చారు. ఇన్ఫ్యాక్ట్ ఒకరోజు నేను అక్కడ ఉన్నాను సార్, మీ ఛాంబర్ దగ్గర కూర్చొని వెయిట్ చేస్తున్నప్పుడు ఒక పేషెంట్ వచ్చున్నారు, తన సీరియస్నెస్ చాలా ఎక్కువ అని చెప్పున్నారు. నేను అంటే ప్రాక్టికల్గా లైవ్ ఎన్విరాన్మెంట్లో నేను చూసిందనమాట మీ దగ్గరికి వచ్చినప్పుడు. సో ఒక పేషెంట్ అన్నారు లైక్ చాలా సీరియస్గా నేను జ్వరం నుంచి బాధపడుతున్నానండి, 2-3 డేస్ నుంచి ఉన్నాను, నాకు మరి తొందరగా తగ్గుతుందా అని చెప్పేసి అన్నారు. మేడం ఏమన్నారంటే వెంటనే కూడా, లేదండి వెంటనే తగ్గుతుంది మీకు, వెంటనే రిలీఫ్ కనిపిస్తుంది, మీరు రిలీఫ్ కనిపించకపోతే వెంటనే నాకు కాల్ చేసి కూడా మీరు మాట్లాడండి అని చెప్పేసి అన్నారు. తర్వాత మళ్ళీ మరుసటి రోజు ఆ పేషెంట్ వచ్చినప్పుడు, నేను మరుసటి రోజు కూడా మళ్ళీ వేరే పని మీద వచ్చున్నాను, వచ్చినప్పుడు నేను వినున్నాను లైక్ 1 డేలోనే చాలా వరకు క్యూర్ అయిందని, తర్వాత వచ్చేసి ఫుల్ కంట్రోల్ లేక వచ్చేసిందని, బాడీ ఫుల్ కంట్రోల్ లేక వచ్చేసిందని ఆ రోజే నాకు అనిపించింది సార్. లైక్ ఇంత ఫాస్ట్గా యాక్ట్ అవుతున్నప్పుడు, మీరు ఇంత క్విక్గా ఇంత క్లియర్గా మీరు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వగలుగుతున్నప్పుడు స్టిల్ పీపుల్కి మనము ఈ విషయాన్ని ఎందుకు కన్వే చేయకూడదు అని ఆ రోజు తీసుకున్న థాట్కే ఈరోజు మనము ఇట్లా కూర్చొని మాట్లాడుతున్నాం. యాక్చువల్లీ అదే అంటున్నాను నేను, యాక్చువల్లీ నేను డే బిఫోర్ యెస్టర్డే ఒక కేసు వచ్చి ఉండే నా దగ్గరికి, ఒక చిన్న పిల్ల కేసు, అది చిన్న బాబు, అది సమ్వేర్ అరౌండ్ 1 ఇయర్ 3 మంత్స్ కేసు. చాలా ఇరిటేటెడ్ ఈ వాస్ క్రయింగ్ లిటరల్లీ, అండ్ అసలు పేచి పేచి పెడతాను, వాళ్ళ మదర్ ఈస్ ట్రయింగ్ టు ఈవెన్ స్టెథోస్కోప్ పెట్టడానికి కూడా ఛాన్స్ ఇవ్వట్లేదు వాడు. అది ఏడి పేడి పేసిస్తున్నాడు, ఏంటంటే హై ఫీవర్ ఉంది, థర్మోమీటర్తో చెక్ చేస్తే ఇట్స్ 103 టెంపరేచర్, ఎప్పటి నుంచి ఉంది అంటే లేదండి కలిసే అన్నాడు. ఓకే ఫైన్, హిందీ వాళ్ళు దెన్ ఇచ్చిన ఓన్లీ ఒక డోస్ ఆఫ్ కెమమిల పంపించాను నేను, కెమమిల 200లో ఒకటే డోసే పంపించాను. రేపు ఒకసారి కనిపించమ్మా నాకు, ఈ బాబుని ఎలా ఒకసారి చూడాలి అని. నిన్న వచ్చాడు, ఈ వాజ్ లాఫింగ్ అని, షేకండ్ ఇయర్ బేటా అంటే వాడు టక్మని ఇచ్చాడు. 1 ఇయర్ 3 మంత్స్ బేబీ, షేకండ్ ఇయర్ అంటే టక్మని చేసి ఇచ్చాడు. ఇస్ గివింగ్ ఎ వెరీ బ్యూటిఫుల్ లాఫ్.